చాలా చాలా సూపర్ ఉందన్న సినిమా. అన్నిటికంటే ఫైట్ లో ఒక కంటెంట్ ఏంటంటే ఒక సామాన్యుడు గెలిస్తే ఏమవుతుందో చూపించడం. నిజంగా సుధీర్ బాబు యాక్టింగ్ ప్రతి చోట చించి వాడేసిండు. యాక్టింగ్ వరకు అయితే హైలైట్ సుబ్రహ్మణ్య శాస్త్రి స్వామి గురించి కొన్ని సెంటిమెంట్ డైలాగ్స్ ఉన్నాయి, అవి మాత్రం పిచ్చ నచ్చినాయి భయ్య. అన్నిటికంటే హీరో ఒక స్టైల్లో ఎంట్రీ ఇస్తాడు. ఇంకొకటి చెప్పాలంటే 6 సినిమాల పెద్ద రౌడీ ఉంటాడు, ఆ రౌడీని మళ్ళీ తీసుకొచ్చి సేమ్ అదే యాటిట్యూడ్, సేమ్ అదే రౌడీ స్కిల్స్. నిజంగా ఆయన ఎంట్రీ మాత్రం చాలా చాలా బాగుంది, పెద్ద రౌడీ ఆయననే. మహేష్ బాబు ఫ్యాన్స్ నిజంగా చెప్పాలంటే ఒక బ్లాక్ షర్ట్ లా సుధీర్ బాబు ఒక ఎంట్రీ ఇస్తాడు, ఆ ఎంట్రీకి మాత్రం ఫిదా కావాల్సిందే. కొన్ని లుక్ లో సేమ్ మహేష్ బాబు మన కుర్చీ మడత పెడితే దాంట్లో ఎంట్రీ చూడడు, సేమ్ ఆ గొడుగులు అయితే సేమ్ అట్లానే కనిపించినాడు. చాలా చాలా బాగుంది. ఇంత యాక్టింగ్ అయితే సుధీర్ బాబుది ఎన్నో సినిమాలు చూసినా అంటే దీంట్లో చేసినట్లు యాక్టింగ్ మాత్రం నాకు దేంట్లో అనిపించలే. అన్నిటికంటే రౌడీ గురించి, ఒక గ్యాంగ్స్టార్ గురించి, ఒక గ్యాంగ్స్టార్ వలన ఎంతమంది ఫ్యామిలీ స్ట్రగుల్ అయితే అనే దాని గురించి కంటెంట్ అయితే చాలా చాలా బాగా నచ్చింది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చూడండి. ఒక గ్యాంగ్స్టార్ వలన ప్రాబ్లం అయినప్పుడు ఒక సామాన్యుడు ఇంటి నుంచి ఒకడు బయటకు వస్తే ఎట్లుంటుంది, ఎంతమంది ఫ్యామిలీస్ని కాపాడుతానన్న కాన్సెప్ట్ అయితే చాలా బాగా నచ్చింది. సినిమా మాత్రం ఖచ్చితంగా చూడాలి. ఎంతోమంది రౌడీలు బెదిరిస్తుంటారు, ఆ రౌడీల బెదిరింపులకు భయపడకుండా ఒక సుబ్రహ్మణ్యం అనే హీరోతో ఎంట్రీ ఇచ్చి మొత్తం పిచ్చగా నచ్చేసింది భయ్య. ఆ రౌడీ సీన్స్ మాత్రం, గ్యాంగ్స్ మాత్రం అప్ప. ఇంకా అన్నిటికంటే చెప్పాలంటే సునీల్ పక్కన పుష్పలనేమో ఆ రౌడీ సీన్, ఈయనేమో ఈ సీన్, హీరో దగ్గర రౌడీ సీన్ చాలా చాలా బాగుంది భయ్య. అందరికి ఖచ్చితంగా నచ్చుతుంది, అందరు చూడండి సినిమా, సూపర్ హిట్ భయ. అన్న అరోమహర్ అన్న సినిమా అయితే పద్దలు ఆసిపోయింది అన్న థియేటర్లు. ఒకటే మాట, ఇరక్కుమ్మేడు సుధీర్ బాబు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే గతంలో అన్ని ఫ్లాప్స్ అని ఎన్నెన్నో మహేష్ బాబు గారు బామ్మద్ది ధూమ్ నామ సోషల్ మీడియా అంతా షేక్ ఆడించారు, కానీ ఇప్పుడు ఏలెత్తిన ప్రతి ఏలు మూసుకోవాల్సిన పని వచ్చింది. సినిమా అయితే చాలా బాగుంది. మెయిన్ మన సినిమాలోకి వెళ్ళిపోతే మాత్రం యాక్షన్ అయితే అదిరిపోయింది, సాంగ్ అయితే అదిరిపోయినాయి. నేనైతే ఇంటర్వ్యూలకు ముందు ఇంటర్వ్యూల ట్విస్ట్ అయితే ఉంటుంది ఆ ఫైట్ సీన్ అయితే దీని అమ్మ 10 మినిట్స్ షేక్ ఆడిపోయింది అన్న థియేటర్ అంతా. ఫైట్ సీన్స్ కానీ, సాంగ్స్ కానీ, బిజిఎమ్స్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, మెయిన్ అయితే హీరోయిన్ అవ్వచ్చు, ఆటో దగ్గర ఒకటి, సినిమా అయితే అదిరిపోయింది అన్న. సినిమా అయితే సూపర్ 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 మూవీ అన్న. ప్రతి ఒక్కరు ఒక్కసారి వచ్చి వాచ్ చేయండి అన్న, సూపర్ మూవీ. ఇచ్చి పడేసిన సినిమా మాత్రం సుధీర్ బాబు కెరియర్ లో పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఒక గ్యాంగ్ స్టార్ మూవీ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్. ఇంకోటి ఏంటంటే మహేష్ బాబు ఫ్యాన్స్ కి పెద్ద పండుగ అని చెప్పొచ్చు. సుధీర్ బాబు ఎప్పట్లో మనం ఛానల్ తో చాలా బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు, ఎందుకంటే చాలా కష్టపడాడు ఈ సినిమా కోసం. అసలు ఫైట్స్ కానీ, ఎంట్రీ కానీ, మొత్తం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ ప్రతిదీ ఫుల్ ఎంజాయ్ చేస్తామన్నా, ఇంకెక్కడ బోర్ అనేది లేదు. అసలు సినిమా చూసిన వాళ్ళకి మైండ్ బ్లో అవుతానా ఇదని చెప్తున్నా. ఫైట్స్ కానీ నిజంగా చెప్తున్నా, ఇచ్చి పడేసిన మైండ్ 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 బ్లో అయిపోతుందన్న సినిమా చూస్తుంటే. అంత బాగుందన్న సినిమా, ఇచ్చి పడేసిండు సుధీర్ బాబు. అసలు ఫిజిక్స్ కానీ, ఆ బాడీ ఫైట్స్ కానీ, ఆ ఫైట్స్ చూస్తున్నప్పుడు మాత్రం నిజంగా చెప్తున్నా చాలా చాలా బాగుంది. మన ఒక కేజీఎఫ్ సినిమా ఎంత స్లో వచ్చి బ్లాక్ బస్టర్ కొట్టిందో, ఈ సినిమా కూడా అంత పెద్ద బ్లాక్ బస్టర్ కొడుతుందని ఊహించుకున్నా. ఇప్పుడు ప్రేక్షకులు బయటికి వచ్చినాక మాత్రం ఈ సినిమా ఒక చరిత్ర నిలిచిపోతుంది. అసలు ఊహించుకోం, అసలు ఈ సినిమా సుధీర్ బాబు ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ అసలు ఒకళ్ళు ఊహించుకోరు. సినిమా జనరల్గా బయటకు వచ్చిన చూడండి ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. సూపర్ 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 మహేష్ బాబు ఫ్యాన్స్ మొత్తం కలర్ సుధీర్ బాబు ఫ్యాన్స్ సార్. నిన్న పోగిరి ఇలా హరోం వరా రాసి పెట్టుకొని సుధీర్ బాబు కెరియర్ లో పెద్ద బెస్ట్ మూవీ. సూపర్ సూపర్ సూపర్. ఇప్పుడే హరోం సినిమా వచ్చినప్పుడు చాలా బాగుంది సినిమా. సినిమా మెయిన్ మన మంచి గ్యాంగ్స్టర్ లాగా అనిపించింది. సుధీర్ బాబు యాక్టింగ్ కొత్తగా ఉంది. నెక్స్ట్ బీజిఎం బాగుంది, ఫైట్స్ బాగున్నాయి, కొత్త సినిమాటోగ్రఫీ, కొత్త సుధీర్ బాబు చూసినట్టు అనిపించింది మాకు సినిమాలో. ప్రతి ఒక్కరు వచ్చి సినిమా చూసి చాలా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా. సుధీర్ బాబు అది కొత్తగా ఉంది, సేమ్ మన కేజీఎఫ్ ఫ్లేవర్, ఆచార్య ఫ్లేవర్ ఎలా అయితే వస్తుందో సినిమా. పోగిరి దీనికి చాలా తేడా ఉంది, పోగిరికి అసలు దీనికి తేడా లేదు. ఇది ఏంటంటే మొత్తం మెయిన్ మాఫియా గన్స్ రెడీ చేసే గ్యాంగ్స్టర్ లాగా ఉంటాడు మన సుధీర్ బాబు. మూవీలో నాకు ఎక్కువ ఫైట్స్, ఆ బీజిఎం, ఆ గన్స్ వేసి ఆయన ఉండే ఎలివేషన్ అది వచ్చింది. కాన్సెప్ట్ గ్యాంగ్స్టర్ హీరో అదే. ఇప్పుడు హీరో ఏంటంటే మన అమెరికా ప్రజలు ఉంటారు, వాళ్ళ కోసము మన్నాడు ఫైట్ చేస్తాడు. వాళ్ళకి ఏదైనా ఆపద వచ్చినా వాళ్ళకి తెలియకుండానే వచ్చి ఫైట్ చేసి వాళ్ళ యొక్క నమ్మకాన్ని ఈయన ఓకే. అన్న ఇప్పుడే చూసాను హరో హరా సినిమా. సినిమా అయితే చాలా చాలా బాగుంది. ఒక సుధీర్ బాబు గారి నుంచి ఇలాంటి సినిమా ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ ఇలాంటి సినిమాని చాలా ఎంజాయ్ చేస్తున్నారు అన్నమాట థియేటర్ లో. ఇప్పుడు దాకా సాఫ్ట్ సినిమాలు చేశారు, కానీ ఈ సినిమా అయితే వేరే
హీరోయిన్ లెవెల్ అన్న మాస్ ఓరా మాస్ అనమాట. ఆ ఫైట్స్ కానీ ఆ నరుకుడు కానీ వేరే వేరే లెవెల్. సో మాస్ ఆడియన్స్ అయితే ఎక్కువ కనెక్ట్ అవుతారు. అలాగే సుధీర్ బాబు గారి ఫ్యాన్స్ కూడా ఈ యాంగిల్ని చాలా చాలా ఎంజాయ్ చేస్తారనమాట. సునీల్ గారి క్యారెక్టర్ కానీ, సో మ్యూజిక్ డైరెక్టర్ మెయిన్, చాలా చాలా మంచి ఎలివేషన్స్ ఇచ్చారు. నిజంగా గూస్ బంప్స్ వస్తాయి అనమాట. ఆ ఇంటర్వెల్ ఫైట్ కానీ ఆ హీరో గారికి ఇచ్చిన ఎలివేషన్స్ చాలా అంటే చాలా బాగున్నాయి. డైరెక్షన్, స్క్రీన్ ప్లే, స్టోరీ అంతా రాయల్ సినిమా ల్యాంగ్ అనమాట. చాలా చాలా బాగా చేశారు అందరూ. సో అందరు థియేటర్కి వచ్చి చూడాల్సిన సినిమా అనమాట హరం హరా. అనా లేదు లేదు, కొత్త పాయింట్ కొత్తదే ఉంది. కాకపోతే సుధీర్ బాబు గారిని ఆ స్టోరీలో చూడటం అనేది ఇంకా కొత్తగా ఉంటుంది. సో గ్యాంగ్ స్టార్లలో ఇది ఒక వేరే లెవెల్ అనమాట. అంతా బాగుంది అనా, ఖచ్చితంగా చాలా చాలా బాగుంటుంది. సో స్టోరీ కూడా ఆ విలేజ్లో నుంచి పుట్టిన నాయకుడు లాగా చాలా బాగుంటుంది అనమాట. అందరు థియేటర్కి వచ్చి చూడండి, ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా అనమాట హరం హరా. మిమ్మల్ని అయితే అసలు డిసప్పాయింట్ చేయదు. సుధీర్ బాబు గారికి ఒక మంచి హిట్, అంతకు మించి ఇంకా నేనేం చెప్పలేను. చాలా అంటే చాలా బాగుందన్న సుధీర్ బాబు గారిది. నాకు మూవీలో నచ్చింది అయితే బీజిఎంస్ భయ్య ఫస్ట్ సాంగ్ అయితే, బాగా నచ్చింది. అండ్ ఇంక్లూడ్ ఫస్ట్ అప్ ఎక్కడ కూడా కొంచెం కూడా బోర్ కొట్టదు. ప్రతిదీ స్టోరీ లైన్ కానీ స్టోరీకి క్యారెక్టర్స్ కానీ మొత్తం ఫస్ట్ అప్లోనే, కొంచెం టైం తీసుకున్నారు కానీ ఫస్ట్ అప్లోనే తెలిసిపోద్ది. కొంచెం బలమైన విలన్స్ అందరూ ఫస్ట్ అప్లోనే చనిపోవడం వల్ల మనకి, అండ్ గుడ్ యాక్టింగ్, అందరూ బాగా చేశారు. మెయిన్లీ హీరో వాళ్ళ నాన్న కూడా ఎమోషన్స్ బాగా పండింది. హీరో ఫాదర్ వల్ల ఇద్దరు ఫాదర్ అండ్ సన్ బాండింగ్ అయితే బాగా కుదిరిందని అనుకుంటున్నా. చాలా బాగుంది భయ్య మూవీ అయితే. అందరూ థియేటర్లోనే చూడండి, ఆ థియేటర్ ఎక్స్పీరియన్స్ అనేది మిస్ కాకండి. హరోమర మూవీ బాగుంది అన్న, మహేష్ బాబు వాళ్ళ బామరది చాలా పర్వాలేదు. ఫైట్స్ బాగానే ఉన్నాయి. మ్యూజిక్ బాగుంది అన్న, చాలా చాలా బాగుంది. ప్రతి ఒక్క యూత్ కూడా చూడాల్సిందే ఈ మూవీ. సినిమాలో నచ్చిన అంటే ఫైట్స్ బాగున్నాయి అన్న, హీరో యాక్టింగ్ బాగుంది, పర్వాలేదు. చూడొచ్చు అన్న, చూడొచ్చు ఉందన్న, ఉంది. బాగుంది అన్న, చాలా చాలా బాగుంది. కొత్త సినిమా హిట్ అవుతుంది అన్న, హండ్రెడ్ పర్సెంట్ హిట్ అవుతుంది. హరోహర మూవీ చూసాను బ్రో, చాలా బాగుంది. సుధీర్ బాబు యాక్టింగ్ అయితే ఫిదా అయిపోయింది. మూవీలో అయితే బెస్ట్ కంబ్యాక్ మూవీ అంటే ఇదే. మన వాల్మీక శర్మ హీరోయిన్ కూడా యాక్టింగ్ చాలా బాగా చేశారు. ప్రతి ఒక్క సీన్స్ గూజ్బంప్స్ వచ్చేసాయి. ఇట్లా గూజ్బంప్స్ అంటే ఇంత నార్మల్ చెప్పాల్సిన అవసరమే లేదు. మన కేజీఎఫ్ లెవెల్లో, మన పుష్ప లెవెల్లో ఆల్ మిక్స్ అంటే మొత్తం మనం చాలా వరకు సలార్ మూవీ అయినా సరే పుష్ప అయినా చూసాం కదా, అలాంటి ఫీల్ అనేది మూవీలో మేము కనిపిస్తూ ఉంటుంది. మొత్తం అదే కలర్ గ్రేడింగ్. కానీ సినిమా అయితే ఇచ్చి పడేశాడు భయ్య సుధీర్ బాబు అయితే. కంబ్యాక్ మూవీ అయితే ఇదే, ఎక్స్ట్రానరీ మూవీ అయితే. ప్రతి ఒక్క సీన్ అయినా సరే, ప్రతి ఒక్క ఫైట్ సీన్ అయినా సరే గన్స్ తోటే మొత్తం మూవీ అంతా రన్ అయిపోతూ ఉంటుంది. చూస్తున్నంతసేపు అరే మూవీ ఇప్పుడే అయిపోయిందా అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది. మీరు కూడా వచ్చి థియేటర్కి వచ్చి చూడండి, చాలా సినిమా అయితే చాలా బాగుంది. బెస్ట్ కంబ్యాక్ మాత్రం సుధీర్ బాబు మాత్రం. అన్నా ఇప్పుడే హరమహర మూవీ చూసిన, మూవీ అయితే ఒక వేరే లెవెల్ ఉంది అన్న. సుధీర్ బాబుకి ఒక బెస్ట్ సినిమా అనుకోవచ్చు ఇది. నిన్న ఇంతకుముందు చూసిన సినిమాల కంటే సినిమా అయితే 100-200% బెటర్ భయ్య. సినిమా నచ్చింది ఏంటంటే హీరో ఎలివేషన్ అండ్ యాక్టింగ్ ఆయన బాడీ కట్అవుట్, ఫైట్ సీన్స్, మ్యూజిక్స్ అన్నీ చాలా బాగున్నాయి భయ్య. డైరెక్షన్ కూడా సూపర్ భయ్య. ఒక వేరే లెవెల్, ఒక కొత్త డైరెక్షన్, చాలా బాగుంది. ఒక కొత్త రకమైన మూవీ చూశాను. హిట్ 100% కొట్టినట్టే భయ్య. ఈ నెంబర్ వన్ సినిమాగా నిలుస్తుంది భయ్య. సినిమా అయితే వేరే లెవెల్ ఉన్నది. ఓవరాల్గా సినిమా అయితే బాగుంది భయ్య. ప్రొడక్షన్ కూడా ఓకే భయ్య. హాయ్, హలో. మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో, నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.